యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారికి ఎలా కళ్ళెం వెయ్యాలి అనేదే ప్రతి ఒక్కరి ఆలోచన. అయితే మందు కనిపెట్టలేదని కొందరు, వ్యాక్సిన్ కనిపెడుతున్నారని మరికొందరు, అలాగే కొన్ని కొన్ని టాబ్లెట్లు వాడితే చాలా ఈజీగా 4-5 రోజుల్లోనే కంట్రోల్లోకి తీసుకురావచ్చు అని మరికొందరు. ఈ మహమ్మారి వైరస్ని అరికట్టేందుకు ఎటువంటి సంకేతాలున్నా, ఎటువంటి పాజిటివ్ వేవ్స్ కనిపించినా సోషల్ మీడియాలో షేర్ చేసుకొని ప్రజలు భయభ్రాంతులకు గురి కాకుండా ప్రజల్లో మనోధైర్యం నింపే ప్రయత్నం ఆల్రెడీ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. అయితే ఇందులో సోషల్ మీడియాలో అన్ని పాజిటివ్ ప్రచారాలే జరుగుతున్నాయని నేను చెప్పట్లేదు, కొన్ని కొన్ని అసత్య ప్రచారాలు, ఫేక్ న్యూస్లు కూడా జరుగుతున్నాయి. అయితే ఇటువంటి టైంలో కొన్ని మాత్రం ప్రజలను ఆకట్టుకుంటున్నాయి, కొన్ని మాత్రం ఈ మహమ్మారి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు ఉపయోగపడుతున్నాయి అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే తాజాగా ఒక కాంబినేషన్, ఒక మెడికల్ కాంబినేషన్ ఇప్పుడు వైరల్ అవుతుంది. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక వైద్యులు బీరం రవిచంద్ర ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రజలతో పంచుకుంటున్నారు. ఈ మహమ్మారి వైరస్ని కంట్రోల్ చేయాలి అంటే అందుకు అవసరమైన మందుల కాంబినేషన్ చెప్పుకొచ్చారు. వాస్తవానికి మలేరియా నివారణకు ఉపయోగించే క్లోరోక్విన్తో పాటు మరికొన్ని మందులను ఉపయోగించడం ద్వారా ఈ వైరస్ను కేవలం 4-5 రోజుల్లోనే నియంత్రించవచ్చు అనేది ఆయన చెబుతున్నమాట. ఎందుకంటే చాలామంది ఈ వైరస్ బారిన పడిన అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. నిజంగా వాళ్ళలో పాజిటివ్ లక్షణాలు లేకపోయినా అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. అదే టైంలో పాజిటివ్ కేసులు సంఖ్య మాత్రం చాలా తక్కువగానే ఉంది ప్రస్తుతం 2 రాష్ట్రాల్లో కూడా. అయితే దాన్ని ముందస్తు జాగ్రత్తతో గనక మనం ఒక నివారణకు పూనుకుంటే గనక ఖచ్చితంగా ఇమీడియట్గా కంట్రోల్ అవుతుంది 4-5 రోజుల్లో అనేది. అలాగే దీంట్లో భాగంగానే ఎందుకు అంటే ఎక్కువ పాజిటివ్ కేసులతో సన్నిహితంగా ఉండే వైద్య సిబ్బంది ముందస్తు జాగ్రత్తలో భాగంగా క్లోరోక్విన్ వాడాలి అని చెప్పి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఆల్రెడీ సిఫార్సు చేసిందనే విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి అంటున్నారు బీరం రవిచంద్ర. అయితే క్లోరోక్విన్ కానీ లేదంటే హైడ్రాక్సిక్ క్లోరోక్విన్తో పాటు అజిత్రోమైసిన్ తీసుకోవడం ద్వారా ఈ మహమ్మారి వైరస్ నుంచి కేవలం 4-5 రోజుల్లోనే బయటపడవచ్చు అనేది ప్రధానంగా అర్థం చేసుకోవాలంటున్నారు. ఎందుకంటే వైరస్ శరీరంలోకి రాకుండా ఉండేందుకు ఈ మందులు అడ్డుకుంటాయి అనేది ఆయన నుంచి వచ్చిన ఒక మాట. అంటే ఆల్రెడీ గర్భిణీలు ఎవరైతే ఉంటారో వాళ్ళు హైడ్రాక్సీ క్లోరోక్లిన్ వాడాలి అనేది ఆయన చెబుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఎక్కడైతే ఈ మహమ్మారి వైరస్ పుట్టిందో ఆ దేశంలో దీన్ని కంట్రోల్ చేయడానికి దీన్ని వాడారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. అయితే ఇది ఎవరు వాడాలి, ఈ మందుల్ని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి అనే విషయాలు మాత్రం ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుంది అనేది కూడా ఆయన అభిప్రాయం. లేకపోతే అనవసరమైన ప్రయోగాలు చేసి లేనిపోని ఇబ్బందులు తెచ్చుకోవద్దు అని కూడా సూచనలు. ఎందుకంటే ఇది ఒక సలహా మాత్రమే, ఇదేమి ఆదేశం కాదు, ఇలా చేస్తే వెంటనే నయమైపోతుందని కాదు. ఒకసారి ఇటువంటి అంటే ఇలాంటి సందర్భాల్లో ఇటువంటి సలహాలు తీసుకొని కొంచెం వేగంగా ప్రభుత్వాలు కూడా నిర్ణయాలు తీసుకుంటే అవునంటే అవును, కాదంటే కాదు. ఒకవేళ అవును అంటే ప్రజలు కూడా ఎంతో సంతోషంతో ఒకవేళ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటారు. ఎందుకంటే గతంలో మనకి స్వైన్ ఫ్లూ వంటివి వచ్చినప్పుడు ఇంకొంకే వచ్చినప్పుడు ఏం చేసామంటే ముందస్తుగా కొన్ని కొన్ని టాబ్లెట్లు వాడడం, హోమియోపతి వాళ్ళు ఇంటికి వచ్చి ఇవ్వడం, ఇలా రకరకాలు జరిగినాయి. సో ఇటువంటిది ఏమన్నా జరిగితే ముందస్తు జాగ్రత్తగా ఎవరికి వాళ్ళు సరైన ప్రికాషన్స్ తీసుకుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు, త్వరగా దీన్ని కంట్రోల్ చేయొచ్చు అనే ఇటువంటి సలహాలను కూడా పాటించాలా లేదనేది ప్రభుత్వం తేల్చాల్సింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.